హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం కైలాస మందిరం యొక్క విశేషాల గురించి తీసుకొచ్చాను మీకు తెలుసా ఇది అత్యంత ప్రాచీన కట్టడమని ఎన్నో రహస్యాలు ఈ ఆలయంలో దాగి ఉన్నాయి ఆ విశేషాలేంటో ఈ రోజు మనం తెలుసుకుందాం మరి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అది సెప్టెంబర్ ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్బై ఆరు పన్నెండు మంది శాస్త్రవేత్తల బృందం కైలాస పర్వతం కింద ఉన్న రహస్య గుహలోకి ప్రవేశించిన రోజు అదే సంవత్సరం ఒక బ్రిటిష్ రచయిత్రి ఒక పుస్తకాన్ని రాశారు అందులో ఆమె కైలాష్ ఆలయం కింద ఒక రహస్యమైన గుహ ఉందని అలాగే ఆ గుహలో నివసించే ప్రజలు మనకంటే చాలా అభివృద్ధి చెందిన వారని రాశారు దీన్ని తెలుసుకోవడానికి పన్నెండు మంది శాస్త్రవేత్తల బృందం గుహలోపలికి ప్రవేశిస్తుంది లోపల వారికి ఏం జరుగుతుందో పూర్తిగా తెలియదు వారు అసలు తిరిగి రాగలరా లేదా ఇది కూడా తెలియదు వారు గుహ లోపలికి ప్రవేశించి సుమారు ఐదు నిమిషాలు గడిచాయి గుహలోపల దాదాపు నూట ఇరవై మీటర్ల లోపలికి వెళ్లారు అక్కడ వారు చూసిన విషయాలు వారిని ఎంతో భయం మరియు ఆశ్చర్యానికి లోనయ్యేలా చేశాయి ఫ్రెండ్స్ భారత ప్రభుత్వం ఆ గుహను శాశ్వతంగా మూసివేసింది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరానికి దాదాపు ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో వెయ్యేళ్ల నాటి పురాతన ఆలయం ఉంది ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎలా నిర్మించారు అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదని చెబుతారు ఈ ఆలయం చాలా పురాతనమైంది అలాగే ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నిర్మాణంగా చెప్తారు ఇప్పటి వరకు ఒకరు కాదు వేల మంది శాస్త్రవేత్తలు ఈ ఆలయ రహస్యాలు తెలుసుకోవడానికి పరిశోధనలు చేశారు కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ఆలయాన్ని సుమారు పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం నిర్మించారని చెబుతారు కాబట్టి ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైందని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతారు అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఆలయ నిర్మాణం చాలా క్లిష్టమైంది నేటి ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజనీర్లు కూడా ఈ ఆలయాన్ని చూసి ఆశ్చర్యపోతారు నేడు ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా కైలాస దేవాలయం వంటి నిర్మాణాన్ని చేయగల సాంకేతికత మానవులకు లేదు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన బుర్జ్ ఖలీఫా కంటే ఈ ఆలయ నిర్మాణం చాలా క్లిష్టంగా ఉంటుంది ఖలీఫాను పునర్నిర్మించడం చాలా సులభం కానీ కైలాష్ ఆలయాన్ని పునర్నిర్మించడం సాధ్యం కాదు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో నిర్ధారించడం చాలా కష్టం ఈ ఆలయంలో ఒక్క ఇటుక కూడా ఉపయోగించకపోవడమే దీనికి కారణంగా చెప్తారు ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఒక పెద్ద రాతిని మాత్రమే ఉపయోగించారు ఈ ఆలయాన్ని మహాదేవునికి అంకితం చేశారు ప్రపంచ నలుమూలల నుండి శాస్త్రీయ పరిశోధనల తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించడానికి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు పట్టిందని చెప్తారు అవును పద్దెనిమిది సంవత్సరాలు అయితే నేటి కాలంలో అటువంటి ఆలయాన్ని పునర్నిర్మించగల సాంకేతికత మనకు లేదు ఎందుకంటే ఒక్క రాయిని చాలా దగ్గరగా కత్తిరించడం రాతి ముక్కలను తొలగించడం అది కూడా కేవలం పద్దెనిమిది సంవత్సరాలలో ఇరవై ఒకటవ శతాబ్దపు మానవులకు ఇది సాధ్యం కాదు నేటి కాలంలో అనేక టన్నుల బరువుని ఎత్తగల అటువంటి క్రేన్లు మనకున్నా కూడా రెప్పపాటులో భవనాన్ని డిజైన్ చేయగల సాఫ్ట్వేర్ మన వద్ద ఉన్నా కూడా చేయలేము ఖలీఫా లాంటి ఒక కిలోమీటర్ ఎత్తైన భవనాన్ని తయారు చేయగల ఇంజనీర్లు మనకున్నారు సముద్రంలో విమానాశ్రయం మరియు పరిసరాలను నిర్మించగల ఇంజనీర్లు కూడా ఉన్నారు అయితే ఇంత జరిగిన ఈ రోజుకి ప్రపంచంలో కైలాస దేవాలయం లాంటిది నిర్మించే సాంకేతికత మనకు లేదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించిన వారు అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండేవారని ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని నిర్మించిన వారు ఎంత అభివృద్ధి చెంది ఉంటారో మీరు ఊహించవచ్చు ఆలయం కింద నిర్మించిన గుహలో పన్నెండు మంది శాస్త్రవేత్తల బృందం అడుగు పెట్టింది ఫ్రెండ్స్ మరోసారి మీకు కైలాష్ ఆలయం క్రింద కనుక్కోబడిన గుహలను భారత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది అని గుర్తు చేస్తున్నాను నిజానికి పద్దెనిమిది వందల ఆరులో ఒక బ్రిటిష్ రచయిత్రి ఒక పుస్తకం రాసింది తనకు పాత భవనాల గురించి రాయడం చాలా ఇష్టం కైలాస దేవాలయంలోని ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించినట్టు రచయిత్రి తన పుస్తకంలో రాశారు కైలాస దేవాలయం కింద ఒకటి కాదు చాలా గుహలున్నాయని చెప్పారు ఆమె తన సహచరుడితో కలిసి గుహను పరిశీలించడానికి గుహ లోపలికి చేరుకున్నారు దాదాపు వంద మీటర్లు గుహ లోపలికి వెళ్లిన తర్వాత ఆ మహిళకు గుహ లోపల భారీ దేవాలయం కనిపించింది ఆ ఆలయం చాలా అందంగా ఉంది బయట కైలాస దేవాలయం యొక్క అందం ఆ ఆలయం ముందు ఎందుకు సరిపోదట అయితే అక్కడ ఆ మహిళ గుహలో కొంతమంది నివసిస్తున్నారని తెలిసి వారిని కలుసుకుంది గుహలోపల చాలా వస్తువులున్నాయి దాని చుట్టూ ప్రకాశవంతంగా కాంతి వెలుగుతోంది అసలు అదేంటని తెలుసుకోవడానికి పన్నెండు మంది శాస్త్రవేత్తలు కలిసి ఆ గుహలోకి వెళ్లారు ఫ్రెండ్స్ ఈ ఆలయం గురించి పురాణాల్లో ఈ విధంగా చెప్పబడింది పురాణాల ప్రకారం ఒక రాజు చాలా అనారోగ్యానికి గురయ్యాడు అప్పుడు అతని భార్య శివుడిని పూజించింది తన భర్తను మామూలు మనిషిని చెయ్యమని అలా చేస్తే శివుడి కోసం ఒక గొప్ప ఆలయాన్ని నిర్మిస్తానని ఆలయ శిఖరం పూర్తయ్యే వరకు ఉపవాసం ఉంటానని కోరింది ఇది జరిగిన కొన్ని రోజులకు రాజు పూర్తిగా కోలుకున్నాడు ఇప్పుడికా ఈ రాణి శివుడి కోసం గొప్ప ఆలయాన్ని నిర్మించే పని వచ్చింది రాణి ఆజ్ఞ అందిని వెంటనే ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి కాని సమస్య ఏంటంటే ఆలయ శిఖరం నిర్మించడానికి ఇంకా చాలా సంవత్సరాల సమయం పడుతుంది కాని అప్పటి వరకు రాజు భార్య ఉపవాసం పాటించడం దాదాపు అసాధ్యం రాజు శివుని పూజించి ఈ సమస్యకు పరిష్కారం అడిగాడు అప్పుడు శివుడు ఎంతో సంతోషించి రాజుకు ఒక ఆయుధాన్నిస్తాడు దాని సహాయంతో కొన్ని రోజుల్లోనే ఆలయాన్ని నిర్మించవచ్చు అని చెప్తాడు అప్పుడు రాజు ఆలయ పునాది నుండి ప్రారంభించకుండా శిఖరం నుండి ప్రారంభిస్తాడు ఎందుకంటే మొదట శిఖరం కనిపిస్తే అతని భార్య ఉపవాసం విరమించవచ్చు కాబట్టి శివుడిచ్చిన ఈ ఆయుధాన్ని రాజు తన మరణానికి ముందు ఈ దేవాలయంలోని గుహల కింద దాచిపెట్టాడని అది ఏ చెడ్డవాడి చేతిలోనూ ఉండకూడదని అదే ఆ రచయిత్రి చూసిందని చెప్తారు ఈ విషయం గురించి తెలుసుకోవడానికి పన్నెండు మంది శాస్త్రవేత్తల బృందం గుహలోపలికి వెళ్లింది ఆ వస్తువు చుట్టూ చాలా ప్రకాశవంతమైన కాంతి ఉంది అంతేకాదు ఆ ఆయుధం నుండి ఎంతో ప్రమాదకరమైన రేడియో ధార్మిక కిరణాలు వెలువడుతున్నాయి వాటి వలన ఆ శాస్త్రవేత్తలు తమ మానసిక స్థితి క్షీణించి అందరూ మరణించారు ఫ్రెండ్స్ కైలాస దేవాలయం కింద నిర్మించిన గుహలోపల దేవాలయం బయట దేవాలయం కంటే కూడా ఎంతో అద్భుతమైన దేవాలయం ఉంది అంతేకాదు శివుడిచ్చిన ఆయుధం అదే ఆలయంలో భద్రంగా ఉంచబడి ఉంది అంతేకాదు దానిని ఎప్పుడూ సంరక్షించడానికి అక్కడ ఏడుగురు వ్యక్తులుంటారని రచయిత్రి పేర్కొంది ఇది సాధారణ మానవుల కంటే చాలా రెట్లు ఎక్కువ శక్తివంతమైంది మరియు అధునాతనమైంది ఫ్రెండ్స్ కైలాస దేవాలయం చుట్టూ రేడియో ధార్మిక కిరణాలు ప్రసరిస్తూనే ఉంటాయని ఈ రేడియో ధార్మిక వికరణం ఏదో ఒక ప్రత్యేక వస్తువు నుండి వెలువడుతుందని చాలా సంవత్సరాల క్రితం పరిశోధన సమయంలో శాస్త్రవేత్తలు చెప్పారు కైలాస దేవాలయం లోపల దాగి ఉన్న అదే ఆయుధం నుండి రేడియో ధార్మిక రేడియోషన్ బయటకొస్తుందని చాలా మంది శాస్త్రవేత్తలు నమ్మడానికి ఇదే కారణం కైలాస దేవాలయం కింద నిర్మించిన గుహలన్నిటినీ భారత ప్రభుత్వం మూసివేసినప్పటికీ బహుశా ఈ గుహ కింద అలాంటిదే ఉందేమో ఇది చాలా ప్రమాదకరమైంది లేదా ఆ గుహ లోపల ఏదో ఉంది మరియు దానిని సురక్షితంగా ఉంచడానికి ఆ గుహ తలుపు మూసివేయబడింది అని చెప్తారు ఆ గుహలోకి వెళ్లిన పన్నెండు మంది సైంటిస్టులలో ఇప్పుడు ఒక్కరు కూడా బతికి లేరు గుహ తలుపు కూడా మూసి ఉంది అసలు ఈ రోజుకు చాలా మంది అందులో ఏముందో తెలియదు అది తెలుసుకోవడం అసాధ్యం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది కైలాస మందిరం యొక్క రహస్యం మీకేమైనా సందేహాలు సూచనలు ఉంటే క్రింద ఉన్న కమెంట్ బాక్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు